హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సృజి షైనీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పాప ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి, ఈ వీడియోనే నా దగ్గరికి వచ్చేసింది. మా తమ్ముడు లాస్ట్ సండే వైజాగ్లో రుషికొండ బీచ్కు వెళ్ళాడనమాట. సో వెళ్ళేటప్పుడు తనే వీడియో తీసి నా కోసం పంపించాడు. వీడియో వాట్సాప్లో మీ అందరికీ చూపించాలని చెప్పి. సో ఈ వీడియోలో రుషికొండ బీచ్కి వెళ్ళే వేనే ఇప్పటి వరకు మీకు చూపించాను. నాకైతే బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఆల్రెడీ వైజాగ్ ఆర్కే బీచ్ వీడియో చేసిన దాంట్లో కూడా చెప్పాను. నాకు ఎందుకంటే అంత ఇష్టం అంటే నేను ఎక్కువ వెళ్ళింది లేదన్నమాట, బీచెస్కి చాలా తక్కువ. నేను ఇప్పుడు దాకా ఇన్ని ఇయర్స్ లైఫ్ జర్నీలో చెప్పుకుంటే లెక్క పెట్టుకోవచ్చు అనమాట. ఏదో ఒక 10 times అలా వెళ్ళుంటాను. సో ఎప్పుడు ఎక్కడికి బీచెస్కి తక్కువ అనమాట ఇంట్లో వాళ్ళు తీసుకుపోవడం, ఎందుకంటే నీళ్లు కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. సో మా తమ్ముడు లాస్ట్ సండే తన ఫ్రెండ్స్తో వైజాగ్లో రుషికొండ బీచ్కి వెళ్ళాడు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో నా కోసం ఏది కొన్నాడో నాకు తెలియదు అనమాట. అఫ్ కోర్స్ ఏది కొనర్లేండి, నేనేదో సరదాగా అంటున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళామో లేదో తెలియదు, ఈ వీడియో ద్వారా అయినా చూడని వాళ్ళు చూస్తారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడంతా కొండ ఉన్నట్టుంది, కొండ దగ్గర బిల్డింగ్స్. నేను వెళ్ళుంటే నిజంగా అక్కడ ఎవరినో ఒకరిని పలకరించో లేకపోతే వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడమో అలా చేస్తుండేదాన్నేమో అనిపిస్తుంటుంది నాకైతే. నేనైతే ఇది వెళ్ళలేదు, మా తమ్ముడే షూటింగ్ అంతా తీసాడనమాట. సో బీచ్ వ్యూ ఇలా ఉంటుంది. అంటే బీచెస్ అన్నీ నార్మల్ ఒకేలా ఉంటాయి కదా వాటర్. సో సరౌండింగ్స్ ఆల్మోస్ట్ రిసార్ట్స్ ఒకేలా ఉంటాయి, కాకపోతే కొన్ని వేరులాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడంతా బీచ్ గురించి బర్డ్ ఉంది, బర్డ్ అన్నాను కదా, బోర్డ్ ఉంది. సో కొన్నిసార్లు అప్పుడప్పుడు తప్పులు పోతాయని చెప్పాను, ఏదన్నా తప్పు మాట్లాడితే ఏమనుకోవద్దు, ఓకేనా? సో ఇక్కడ ఫ్లాగ్ ఏదో పెట్టున్నారు. ఇక్కడ నాకైతే నేను వెళ్ళి 2 years అవుతుంది కదా, నేను కావల్లో బీచ్ను చూశాను. బీచ్ నేమ్ కూడా మర్చిపోయాను, అయ్యో రామ్మ నాకు గుర్తులేదండి. కావల్లో బీచ్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఇలాగే ఉంటుంది, కాకపోతే అది ఇంత పెద్ద బీచెస్ కాదు, చిన్నయే అనుకుంటున్నాను. సో ఇక్కడ అలలు ఇవంతా నేను రియల్గా చూసి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. సో కొంచెం మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ కూడా నాకు చాలా ఉందన్నమాట. మా తమ్ముడు మళ్ళీ ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఈసారి ఇంకేదన్నా బీచ్కి వెళ్ళినా వీడియో చేయమని చెప్తాను. టెంపుల్స్కి వెళ్ళినా, సో ఇక్కడ షిప్ ఏదో బిల్డింగ్ ఉంది, ఇక్కడ టూరిజం ప్లేస్. ఇది స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు మెయింటైన్ చేస్తుంది ఈ బీచ్ని. భీమిలి రహదారిలో ఈ రుషికొండ బీచ్ అనేది ఉంది, ఓకేనా? సో ఇది కూడా నేను గూగుల్లో చూశానన్నమాట. నాకు ఇలా రాయలు, బీచ్, ఈ వ్యూ అంటే చాలా ఇష్టం. పాండిచేరి బీచ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. నేను చాలా ఫొటోస్లో చూడడమే కానీ రియల్గా చూడలేదన్నమాట పాండిచేరి బీచ్ కూడా. సో ఫ్యూచర్లో వెళ్తే ఇన్ కేస్ అప్పుడు కూడా మంచిగా వీడియోస్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే మనకి ఈ వీడియోలో రుషికొండ బీచ్నే చూద్దాము. ఇక్కడైతే చాలామంది ఉన్నారు, ఎవరికి ప్యానిక్ సిచ్యువేషన్ అలా ఏం నాకేం అనిపించలేదు ఈ వీడియో చూసిన తర్వాత. ఈ వీడియో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే వీడియోకి వాయిస్ ఓవర్ కావచ్చు, వీడియో ఎడిట్ కావచ్చు అలాగే ఇచ్చానన్నమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఇలాంటి బీచెస్లోకి వెళ్ళేటప్పుడు సెల్ఫీస్ అనేవి రిస్క్ చేసుకోవద్దండి. ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ఫీ కోసం లైఫ్ అనేది రిస్క్ చేసి ఎక్కడో చివర్లో నిలబడి లేకపోతే నీళ్ళల్లో నిలబడి అలా రిస్క్ అనేవి ఫొటోస్ దిగవద్దు, ఓకేనా? ఇది ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో చెప్పాను, మళ్ళా ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఆ వీడియో ఎవరన్నా మిస్ అయి ఉంటే ఈ వీడియో చూస్తారు కదా, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని. సో వాటర్ ఇక్కడైతే మనం ఒక షార్ట్ ఫిలిం తీయచ్చేమో, ఏదో ఒక ఫిలిం లాగా. వ్యూ చాలా బాగుంది నిజంగా. ఎప్పుడన్నా మైండ్ పీస్ఫుల్గా లేనప్పుడు ఇలాంటి ప్రదేశాలు మనం విజిట్ చేస్తే జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ప్రపంచం అంతా నేనైతే వెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తానంటే ఆ నీళ్ళ వెనకాల అక్కడ వరకు మనం వెళ్తే
అక్కడ ఏముంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాము. చాలా చాలా బాగుంటాయి. సో ఒకసారి వీలుంటే విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేనితో అయినా మనం గేమ్స్ ఆడచ్చు, కానీ కరెంటుతో కావచ్చు, వాటర్తో కావచ్చు, ఇలాంటి వాటిల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బీచ్ వ్యూ చూసారు కదా, చుట్టూ ఆ కొండలు, ఆ బిల్డింగ్స్. ఈవినింగ్ టైం వెళ్ళాడు అన్నమాట మా తమ్ముడు. సో వ్యూ అంతా ఇంకా చాలా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. నేను కూడా ఇప్పటిదాకా చూడలేదండి ఈ వ్యూ, ఫస్ట్ టైమే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఆల్, కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.